మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు. నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ 6,000 కేసులకు పైగా చేసుంటుందంటున్నావు? సార్, నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నవాడు హెల్మెట్ లో ఓ తాకట్ పెట్టిన రిసిప్ట్ దొరికింది. ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు. ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ALX లో కొన్నది. ALX లో ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్తో 600కు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్. ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్, హత్యలు, మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి. ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అందుకు ఛాన్సే లేదు. చైన్ తెంచేవాడు మర్డర్ చేయడు సార్. మర్డర్ అనేది సీరియస్ క్రైమ్, చైన్ తెంచడం చిన్న క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్ కాదు సార్. ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు, వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది. రోడ్డు మీద నడిచి వెడుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్లే. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, భర్తకి ఉద్యోగం పోయినా, సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే. నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు, అవసరం, కళ. ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్. ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను, ఒక్కడికి అర్థం కావట్లేదు సార్. చైన్లు తెంచడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్? సార్, లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ 45 చోట్ల 400 కాసులు తెంచారు. దాని వాల్యూ 1.25 కోటి. దొంగనగలని సగం డబ్బు ఇచ్చిన 65 లక్షలు. 5 ఏళ్లలో 70 సార్లు చేశారు. 70 × 65 లక్షలు వేస్తే ఇంచుమించు 45 కోట్లు. మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్. ఇప్పుడేమంటావు? ఏదో ఒక గ్యాంగ్ ALX బైక్ కొని మత్తు పదార్థాలు, హత్యలు, దోపిడీలు ఈ మూడు చేస్తుందంటావు, అంతేగా? ఎస్ సార్. ఈరోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా? అవును సార్. అప్పుడు నిన్నో ఈ రోజు మర్డరో క్రైమో జరుగుండాలి కదా? జరిగిందా? సమాధానం చెప్పు, పెద్ద మేధావిలో మాట్లాడా. క్రిస్టియానా? ఎస్ సార్. టీమ్ అలర్ట్. సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు, నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే. అణిచుంచాలి, బిడి టీంలో మనం ఒకటి పెట్టు. అన్ని పిఎస్లోనే చెక్ చేశాను. నేను చెప్పలా, పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడాడు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకొచ్చినాడు వాక్. తప్పకుండా జరుగుతుంది. జరగపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు. నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిల్లో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. సల్యూట్ చీఫ్. అర్జున్ అని ఓ కొత్త ఏసీ మన గేమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడవాడు అర్జున్? ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్. వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్ సార్. సిటీలో ఉన్న 400,000 కెమెరాస్ ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని జోన్ వైస్ గా ఇక్కడ నుంచే మానిటర్ చేస్తాం సార్. ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్. నైస్. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం? బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్. వద్దు, ఆపేద్దాం.
సార్, బైక్ గ్యాంగ్ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం. రివర్స్ ప్రాసెస్. సారథి సార్, ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో చూడండి. అహ్మద్, రెగ్యులర్గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. 1 వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవును, నీ ప్లాన్ ఏంటి? బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూజ్డ్ సరెండర్ అయ్యారని చెప్పావు కదా. అందుకు అందుకే నెక్స్ట్ ఏజెంట్స్ అందరికి పంపించు, ఫాలో అవ్వమని చెప్పు. అర్జున్ చెప్పు బుజ్జి. అన్నయ్య, నువ్వు రికమెండేషన్ లెటర్ ఇస్తే నాకు చోట మంచి ఉద్యోగం వస్తుంది. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా, నేను ఒకడికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాడు నా దగ్గర చదివిన ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను వాడికి సాయం చేస్తే ఎవరో ఒక అమాయకుడికి అన్యాయం జరుగుతుంది. బుజ్జి, అర్జున్ చెప్పేది కరెక్టేరా? బుజ్జి ఏమనుకోకు, నేను రమ్య బర్త్డే ఫంక్షన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. నా బుజ్జి బేబీ, దిస్ ఇస్ ఫర్ యు. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థాంక్యూ. కేక్ చేతో కాదు రే, నిన్ను. మేము ప్రేమించుకుంటున్నాం. ఎందుకు నన్ను తడబడుతున్నావు? లవ్ చేస్తున్నానని ధైర్యంగా చెప్పరా నువ్వమ్మా? తను ఒకవేళ లవ్ చేసినా ఈ పెళ్లిలో మాకు ఇష్టం లేదు అర్జున్. ఏం మావయ్య, ఉద్యోగం లేనివాడికి ఎలా పిల్లని ఇవ్వమంటావు చెప్పు. త్వరగా ఉద్యోగం దొరుకుతుంది మావయ్య, లేదంటే నేనే లోన్ తీసుకుని ఓ బిజినెస్ స్టార్ట్ చేయిస్తాను. ఇవన్నీ వర్కౌట్ అవ్వో, మన తెలుగు కురాలే వద్దనుకుంటున్నాను. అందరూ తాగుబోతులు. మొదటి కోడలే ఇంట్లో లేదు, ఇందులో రెండో కోడలంట. ఇలా చూడండి, నోరు పారేసుకోకండి. అమ్మా, మా ఆయనకి గనక ఉద్యోగం లేకపోతే నన్నిచ్చి పెళ్లి చేసేవారా చెప్పండి? ఈ అమ్మాయి కాకపోతే ఊళ్ళో 1000 మంది ఉన్నారే. 1000 మంది ఉన్నారు అత్తయ్య, కానీ ఇలా జులైగా తిరిగేవాడికి ఎవరు పిల్లనిస్తారు? బుజ్జి, ఏపీలో ఉన్న పిచ్చగాళ్లలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411 వాడి అయ్యి ఉంటావు. అన్నా, వైజాగ్లో మన దగ్గర పౌడర్ కొని లైన్లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్ళే మొత్తం అందరిని ఎత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్లో వచ్చి మా పౌడర్ని కొట్టేసింది, మర్యాదగా మాకిచ్చేయండి. లేదా పౌడర్ని మేము దొంగలించలేదు, ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకు వెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్, 3000 కోట్లు విలువ చేసే 110 కొకేన్ని కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు. మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3000 కోట్ల రూపాయల పౌడర్ వస్తోంది, నాకు 10%, 300 కోట్లు. డీల్ ఓకే అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను.
డీలోకే. లేడీ చీఫ్, గుడ్ న్యూస్. ఒక టన్ను సరుకు విలువ 3,000 కోట్లు, సేమ్ రూట్. గేమ్ ఆడతావా?